మన జీవితంలో ఏం చేస్తామంటే ప్రధానమైన విషయాలను వదిలేస్తున్నాం, అప్రధానమైన విషయాలను వేసి తిరుగుతున్నాం. ఏదైతే ప్రధానమో, ఏదైతే ముఖ్యమో, ఏదో ప్రథమో అది వదిలేస్తున్నాం, ఏదైతే అప్రధానమో దాన్ని వదిలేస్తున్నాం. దాన్ని అప్రధానమైన ప్రధానంగా తీసుకుంటున్నాం, ప్రధానమైన విషయాలకి వదిలేస్తున్నాం. అంటే గుర్రాన్ని ముందుంచాలి, బండిని ఏమి వెనకాల ఉంచాలి. మనం ఏం చేస్తామంటే గుర్రాన్ని వెనకాల పెట్టి బండిని ముందు పెడతాం. ఇంకా బండి ఎలా వెళ్తుంది? గుర్రం ముందుంటే బండి వెళుతుంది కానీ మన జీవితం అలా. మన ఆత్మను లక్ష్యంగా పెట్టుకునే సంసార జీవితం కానీ, కుటుంబ జీవితం కానీ, సాంఘిక జీవితం కానీ, రాజకీయ జీవితం కానీ, ఏ రకం ఏ ఆస్పెక్ట్లో జీవితం, మీ విద్యా జీవితం కానీ, మీ యొక్క గృహస్థ జీవితం కానీ, ఏ జీవితం మీరు గడిపినప్పటికీ మీ డెస్టినేషన్ ఆత్మ అయి ఉండాలి. మీరు గుర్రబండ మీద వెళ్ళినా, రైలు మీద వెళ్ళినా, కారు మీద వెళ్ళినా, విమానం మీద వెళ్ళినా, మీ డెస్టినేషన్ ముందు తెలిసి ఉండాలి. తర్వాత ఊరికి ఈ ప్రయాణాలు మీన్స్ చేయి. మీ ఇంటలెక్చువల్ బ్రిలియన్స్ని బట్టి, మీ ఇంటలెక్చువల్ ఎక్విప్మెంట్ని బట్టి, మీరు మీకున్న ధనాన్ని బట్టి మీరు ఉన్న వెహికల్ని సెలెక్ట్ చేసుకుంటారు, వెళతారు. కానీ మీ డెస్టినేషన్ తెలియాలి కదా అసలు. మీకు అందరికీ తెలివితేటలు ఉన్నాయి, కానీ ఆ తెలివితేటలు ఎలా ఖర్చు పెడుతున్నారని మీకు కావాలి. అది ముఖ్యం. మీకు అందరికీ రూపాయలు ఉన్నాయి, ఆ రూపాయలు మీరు ఎలా ఖర్చు పెడుతున్నారని మీకు కావాలి. మీకు అందరికీ శరీరాలు ఉన్నాయి, శరీరాలను ఎలా ఖర్చు పెడుతున్నారని కావాలి. మీకు అందరికీ ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలను ఎలా ఖర్చు పెడుతున్నారని కావాలి. అన్ని ఉన్నాయి. ఎంతకాలం జీవించామన్న సమస్య కాదు, ఎన్ని సంవత్సరాలు జీవించామని సమస్య కాదు, జీవించిన సంవత్సరాల్లో ఎలా జీవించామని చాలా ముఖ్యమైన విషయం. ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది కాదు, ఎన్ని సంవత్సరాల్లో ఎలా జీవించాలి. జీవించి యేసుక్రీస్తు 32 సంవత్సరాలు జీవించాడు, వివేకానంద 39 సంవత్సరాలు జీవించాడు. ఇంకా మనకి మరి దున్నపోత్యాత వేదాలు చదివించినటువంటి ఇంకా శాంత జ్ఞానేశ్వరి ఇంకా 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు జీవించాడు. ఇలా మహాత్ములు అందరం చూసి చాలా తక్కువ స్థాన్లోనే, చాలా లిటిల్ స్థాన్లో వాళ్ళు చిన్న చిన్న జీవితాలు గడిపి ఇక్కడ అంటే వయసు రీత్యా నేను చెబుతున్నాను, చిన్న చిన్న జీవితాలకు ఈ లోకాన్ని, ఈ లోకానికి శాలిష్టి పెట్టి వెళ్ళిపోయారు.